గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో గిరిజన కాలనీలో మరియు వలస కార్మికులకు ఆహారం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గంగపట్నం వైఎస్ఆర్సీపీ నాయకుడు దండిగుంట ఫణీంద్రనాయుడు చేతుల మీదుగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన కృష్ణభరత్ అనే యువకుడు దాతగా సుమారు 100 ఆహార పొట్లాలను ఇందుకూర్పేట మండలంలోని గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లిపాలెం నాయకుడు ఫకీర్, దండిగుంట వంశీధర్ నాయుడు, మారుబోయిన దామోదర్ గౌడ్, మారుబోయిన సంతోష్ గౌడ్ మరియు యూత్ పాల్గొన్నారు. ఈరోజు మన గంగపట్నం గ్రామం పల్లిపాలెం గ్రామానికి వచ్చున్నాము. ఇక్కడ కరోనా వల్ల వలస కూలీలు కొంతమంది వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి కూలీకి పోలేక ఇక్కడ నివసిస్తుంటే వాళ్ళకి మనం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసాము. ఒక సుమారు ఒక 100 మందికి వాళ్ళకి భోజనాలు అయ్యి ఈరోజు ఏర్పాటు చేసాము. అంతేకాకుండా కొంతమంది గిరిజన కాలనీలో కూడా, పల్లిపాలెం గిరిజన కాలనీలో కూడా వాళ్ళకు కూడా ఒక కొంతమందికి భోజనాలు, అన్ని ఆహార పొట్లాలు పంపిణీ చేసాము. ఈ ఆహార పొట్లాలు మనకి రాయసం కృష్ణభరత్ అనే దాత సహాయంతో మేము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము. మరి నిరుపేదలుగా ఉన్న నివసిస్తున్న వాళ్ళకి ఈరోజు భోజనం ఆహార పొట్లాలను ఏర్పాటు చేసిన కృష్ణప్రసాద్కి కొంచెం ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి బాగా జయప్రదం చేయాలని ఇంకా ఇవ్వాలి.